వేంపల్లి మండలం స్తంభంపల్లి గ్రామంలోని సంపూర్ సాయనాథ ఆలయంలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు డాక్టర్ శ్రీ 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 దేవరాజు గురుజీ చేస్తున్నారు. విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరిగి సంవత్సరం పూర్తయిన నేపథ్యంలో వైభవంగా పూజా కార్యక్రమాలు చేపట్టారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. సాయినాథుని దత్తాత్రేయ స్వామి వారికి మొక్కులు చెల్లించుకుని నైవేద్యాలు ప్రసాదాలు సమర్పించారు. ఆలయం భక్తులతో కోలాహలంగా కనువిందు చేసింది. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ పులి లక్ష్మీపతి గౌడ్, నోముల కరుణాకర్ రెడ్డి, సూదాగోని గణేష్ గౌడ్, బుర్ర రామకృష్ణ, రాములు, యాదగిరి, కరుణాకర్ స్వామితో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. 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 బలేగునో సాయి నీ మీద పూలు దల్లా. బలేగునో సాయి నీ మీద పూలు దల్లా. సోమవారము నాడు మేమస్తము సాయి నీకు సన్నజాజి పూలను తెస్తము సాయి. నెక్స్ట్ టైం వచ్చిన పర్లేదు వేస్ట్ చేయను. రాజన్న సిరిసిల జిల్లా బోయినపల్లి మండలం స్తంభంపల్లి గ్రామంలో షిరిడీ సాయిబాబా దేవాలయం 2024 నుండి ఇక్కడ వెళ్ళడం జరిగింది. 2024-2023 దాకా నిర్మాణం జరిగింది. దానికి చందాల ద్వారా గుడి నిర్మాణం చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన భక్తులు కోరిన కోరికలు నెరవేర్చిన తర్వాత వారు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వారికి ఉద్యోగం వచ్చిన వారి ఉద్యోగము, పానం బాగాలేని వారికి అనారోగ్య సమస్యల వారికి అనారోగ్య సమస్యల నుండి మంచిగా అయిన తర్వాత కొందరు డబ్బులు ఇచ్చారు. అలాగే ప్రతి గురువారాన్ని అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. సంతానం కాని వారికి సంతానం జరుగుతుంది. ఈ సాయిబాబా ఆలయము పురాతనమైనది కాకుండా 2024 నుండి 2024 నిర్మించడం జరిగింది. జై సాయిరామ్. లాస్ట్ టైం మా అమ్మమ్మ వచ్చింది, మా మామయ్యకి హెల్త్ బాగాలేకుండే ఇక్కడ మొక్కుకుందన్నమాట. తర్వాత మామయ్యకి అంతా బాగా జరిగింది. సో ఇది మేము యాక్చువల్లీ ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. సో మచ్ పాజిటివ్ వైబ్స్ అన్నమాట. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మళ్ళీ మళ్ళీ అంటే మళ్ళీ మళ్ళీ రావాలి అని అనుకుంటున్నాము. చాలా బాగుంది ఇక్కడ, చాలా బాగా జరుపుతున్నారు. అండ్ ఇవాళ అన్నదానం కార్యక్రమం ఉంది, చాలా బాగా జరుగుతుంది. థ్యాంక్ యూ. దూస భాగ్యలక్ష్మి, మాది బోయినపల్లి. నేను 2 సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నా. నేను ఒకసారి నా కొడుకు యాక్సిడెంట్ అయినప్పుడు బాగా బాధ ఉండింది. నా కొడుకు డాక్టర్ మంచిగా లేడని అన్నట్లు వచ్చి ఇక్కడ కొంచెంసేపు ఎవరు లేరు. నేను వచ్చిన టైంలో నేను ఒంటరిగా వచ్చి కూర్చున్నా. కూర్చుంటే బాబా ఏడ్చుకుంటే కూర్చుంటే బాబానే నాకు ఏం కాదమ్మా నువ్వు మంచిగా అయితే నీ కొడుకు నువ్వు రందిపడకని చెప్పి బాబా ధైర్యం చెప్పినట్టు అనిపించింది. ఇప్పుడు ప్రతి గురువారం వస్తున్నా. మళ్ళీ బాబాకు కూడా అన్నదానం పెడతాను. ఇక్కడ పైసలు ఖర్చు అయ్యి ఎందుకన్నా నా అబ్బాయి బాగున్నాడు. ఆయనకన్నీ చేసుకోగలుగుతుండే, ఆయన లేచి నడవకపోయేది. ఇక డాక్టర్ కూడా అంత పెద్ద భరోసా చెప్పకపోయేది. కనుక బాగండి నా కొడుకు, బాబా నమ్ముకున్న వాళ్ళకి మంచిగా జరుగుతుంది. నాకైతే మంచి జరిగింది ఆ భగవంతుని దయవల్ల. నేను చచ్చేదాకా బాబాకు రుణపడి ఉంటాను.